Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిర మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మరొకసారి మీ అందరితో కలిసి ఇలా దేవుణ్ణి ఆరాధించే మహాభాగ్యాన్ని ప్రేమించి మహాదేవుడు మన ప్రియరక్షకులు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. చప్పట్లు కొట్టి ఇలా కొట్టండి మహాదేవుని సర్వోన్నతుని. హల్లెలూయా అని చెప్తే కూడా బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిర్గమకాండం 12:11. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కాబలి. ప్రైజ్ ది లార్డ్. పస్కాబలిని ఆచరించే విధానం చెప్పాడు. ఆ విధానం ఎలా చేయాలంట? త్వరపడుతూ చేయాలంట. త్వరపడుతూ చేయాలి. ఏమంటే బాబులో నుండి మనం విన్నాం, త్వరపడుతూ భక్తి చేసిన జక్కయ్య, త్వరపడి యేసయ్యని ఇంట్లో చేర్చుకున్న జక్క ఇంటికి రక్షణ వచ్చింది. అబ్రహాము కుమారుడిగా పిలువబడ్డాడు. యేసు క్రీస్తుతో పాటు ఆయన కూడా పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. త్వరపడుతూ ఆశీర్వాదాల కోసం పరుగులు తీసిన యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు, అదృష్టవంతుడయ్యాడు. యాకోబుని గురించి ఏం రాయబడని చెప్పన, ఇజ్రాయేలు అంటే యాకోబు ఇజ్రాయేలు ఏడిపాడు, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడున్నాడయ్యా. అసలు ఆయన్ని పోలినోడు ఎవడు లేడు. అంతగా దేవుడు ఆయన్ని బ్లెస్ చేశాడండి. అంటే ఎందుకు అలా బ్లెస్ చేశాడు? త్వరపడ్డాడు ఆశీర్వాదం కొరకు. ఏమంటే ఇలా మనం పరిశీలిస్తే ఆశీర్వాదం కొరకు అబ్రహాము వయస్సు మీరినా పరుగులు తీస్తూ ముందుకెళ్ళాడు. ఆ పరుగులు తీస్తూ ముందుకు వెళ్ళటమే తనకు ఆశీర్వాదానికి కారణమైంది. ప్రైజ్ ది లార్డ్. అంటే అతను ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే పరుగులు తీశాడు, అదే తనకు బ్లెస్సింగ్ అయింది. అంటే మనం బ్లెస్సింగ్ చూడాలి అంటే మనం పరుగులు తీస్తే మనం ఆశీర్వాదం చూస్తామని మనం విన్నాం. ఇలా మనం ఆలోచిస్తే బాబులో నుండి కొన్ని విషయాలు మీరు విన్నారు. దాని గురించి కొంచెం కాంట్రడిక్షన్గా కొంచెం లోతును గురించి మనం చూస్తే, లోతు ఎలా పిలువబడ్డాడు చెప్పన, పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో లోతు ఎలా పిలువబడ్డాడో ఒక్కసారి చూద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయం 7వ వచనం, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన ఎవరతను? నీతిమంతుడగు లోతు. చెప్పండి, లోతు ఎలాంటి, లోతు ఏమని పిలువబడ్డాడు? నీతిమంతుడు అని పిలువబడ్డాడు లోతు. ఓకే, కానీ ఈ లోతును ఈ పట్టణం మొత్తం అగ్నితో కాలిపోబోతుంది, నువ్వు అర్జెంటుగా నీ భార్యను నీ పిల్లలను తీసుకొని బయలుదేరు, పరుగులు తీ, త్వరపడు అని దేవుడు చెప్తే జాప్యం చేశాడు. ఏమైందో ఒక్కసారి మనం చూద్దాం. ఆదికాండం 19:15 ఒక్కసారి 16వ వచనం చూద్దామా. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్ము అని చెప్పారు.
అయితే అతడు ఏం చేశాడు? తడువు చేశాడు. ఏం చేశాడండి? తడువు చేశాడు. తడువు చేయటం అంటే దాని అర్థం ఆలస్యం చేశాడు. ఆలస్యం చేస్తే నీతిమంతుడు కదా. ఆలస్యం చేస్తే ఏమైంది చెప్పనా? ఆలస్యం వెనకాల ఏదో ఆలస్యం అంటారు. ఆలస్యం అమృతం విషం అంటారు. అంటే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అయిపోతాయి. ఈయన ఆలస్యం వల్ల ఏం జరిగిందంటే భగవంతుడే దిగొచ్చాడు ఈయన రక్షించడానికి. ఆ పట్టణం మీద అగ్ని కురిసి పట్టణం సర్వనాశనం అయిపోయే సమయంలో లే నీ భార్యను తీసుకొని నీ కుమార్తెను తీసుకొని పరుగుతి త్వరపడు అంటే త్వరపడి పరిగెత్తాలి కదా. కానీ జాప్యం చేశాడు. అక్కడ ఏం చేశాడు? తడువు చేశాడు. తడువు చేసిన కారణాన భార్య ఏమైందండి? పాతి పెట్ట నలిమి కానీ శవం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది భార్య. సరే భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ బాధలో వెళ్ళిపోయి ఫుల్గా తాగేసి ఒక గుహ ఉంటే ఆ గుహలో పడుకున్నాడండి. గుహలో పడుకుంటే గొడ్లూడిపోయిన సంగతి కూడా అతడు మర్చిపోయాడు, మైమరిచిపోయాడు. అలా గొడ్లూడిపోయిన సంగతి కూడా మైమరిచిపోయి అతడు నిద్రపోతూ ఆ మైకంలో ఉంటూ ఉండగా ఆ ఇద్దరు కుమార్తెలు, అరే అక్క చెల్లి ఇక మనకి పెళ్లి సంబంధం కుదిరిచ్చారు, కానీ ఇప్పుడు మనకి ఇక పెళ్ళి అయ్యే ఛాన్స్ ఏముంది? మన భర్తలు చచ్చిపోయారు, మొత్తం చచ్చిపోయారు, ఇక ఎవరు లేరు. ఇక మనకంటూ మగోడు ఎవరు లేరు. ఇక మనకంటూ పిల్లలు కనాలంటే, మన కోరిక తీరాలంటే ఇక మగోడు అనేవాడు ఎవరు ఉంటే ఈయన తప్ప ఇంక మగోడు ఎవరు లేరు కదా. ఇదిగో ఫస్ట్ నువ్వు వెళ్ళు, తర్వాత నేను వెళ్తానని మళ్ళీ తాగబోయించి ఆయన మత్తులో ఉండగా పెద్ద కూతురు వెళ్ళింది, సైనించింది. తర్వాత చిన్న కూతురు వెళ్ళింది, సైనించింది. వారికి భయంకరంగా సంతానం పుట్టారండి. శపితమైన సంతానం, శపితమైన సంతానం. ఎంటైర్ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయిందండి. ఇంత కొలాప్స్ అవడానికి కారణం ఏం జరిగింది? అసలు చిన్న తడువు, చిన్న నిర్లక్ష్యం. భార్య నాశనం అయిపోయింది, పిల్లలు పాపిష్టోళ్ళు అయిపోయారు, తండ్రి పాపిష్టోడైపోయాడు, నీతిమంతుడని పిలువబడిన వాడు సర్వనాశనం అయిపోయాడు. అసలు సిగ్గుచేటు, సిగ్గుచేటు అవమానం. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ భయంకరమైన పరిస్థితి రావడానికి కారణం చిన్న తడువు చేయటం. ఏమంటే అతడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దుర్మార్గులైన వాళ్ళందరి మధ్య తన పవిత్రతను భక్తిని కాపాడుకుంటూ ఎంతో జాగ్రత్తగా నీతిగా ఉంటూ. ఇంకో మాట చెప్పనా, దేవదూతలు అతనింటికి వస్తే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన ఫ్యామిలీ అండి వాళ్ళు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అసలు దేవదూతలు వాళ్ళని ఎంత కాపాడుతున్నారో. అలాంటి సమయంలో వారి కోసమే వచ్చారండి. ఒక్క మాట చెప్పాలంటే ఆకాశం నుండి దిగొచ్చి వాళ్ళని రక్షించాలని వచ్చారు. కానీ వాళ్ళలో ఏం లేదు, తొందరపాటు లేదు, పరుగు తీయలేదు, వాళ్ళ త్వరపడలేదు. ఎంటైర్ ఫ్యామిలీ, నీతిమంతుని కుటుంబమే కానీ ఎంటైర్ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయిందండి, సర్వనాశనం అయిపోయింది. చిన్న అశ్రద్ధ, చిన్న నిర్లక్ష్యం పెద్ద శిక్షకు కారణమైంది. ఇంకో సంగతి మనం చూపిస్తాను ఇదే సమయంలో. దానికి పాజిటివ్గా ఉన్న ఒక సంగతి చెప్తాను. 119వ కీర్తనలో 60వ వచనంలో దావీదేమంటాడో చూద్దాం. 119వ కీర్తన 60వ వచనం, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. ఆయన ఏం చేశాడు? తడువు చేశాడు. సర్వనాశనమైంది. దావీదేమంటున్నాడు చూడండి. అందుకేనేమో భయపడి, మో ప్రభువా నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. జాగు చేయటం అంటే ఆలస్యం చేయక త్వరపడ్డానయ్యా, త్వరగా నీ ఆజ్ఞలు గైకున్నాను. దేవుని ఆజ్ఞలు త్వరగా గైకుంటే, త్వరగా దేవుని ఆజ్ఞలు గైకుంటే ఆశీర్వాదం ఏంటో చెప్పనా? 81వ కీర్తనలో 13వ వచనం అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట విని నేడలా, నా మార్గాలు అనుసరించిన ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుతాను. ఎలా ఎలా ఎలా? వేగిరమే అంటే స్పీడ్గా. అంటే దేవుడు స్పీడ్గా మన శత్రువులను అణగదొక్కేయాలండి. శత్రువులు ఎవరు? ఇంటి ముందు ఉన్నోడు, ఇంటి వెనకాల ఉన్నోడు, ఇంటి పక్కన ఉన్నోడు కాదు. మన ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు, అనారోగ్యం అనే శత్రువు, కుటుంబ సమస్యలు అనే శత్రువు, చికాకులు, అపజయం, ఎటు చూచిన సమస్యలు, ఈ శత్రువై మళ్ళీ పీడిస్తూ పండుకుంటే నిద్ర పట్టనీయక, తిండి తిందామనుకుంటే తిండి అక్కనేయక, ఇలాగ శత్రువై మళ్ళీ తరుముతుంటే ఆ శత్రువులందరినీ ఆయన ఎలా తొక్కేస్తాడంట? స్పీడ్గా వేగరమైన అనగదొక్కేస్తాడంట. వేగరమైన అనగదొక్కాలంటే దేవుని వాక్యానికి మనం సాగు చేయక, మనం త్వరపడి దేవుని వాక్యానికి లోబడితే ఆయన త్వరపడి మన శత్రువులందరినీ అనగదొక్కేస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు జాగ్రత్త గమనించాలి మనం తీసుకోవాల్సిన నిర్ణయం. అయ్యా నీ వాక్యానికి లోబడే విషయంలో మేము జాప్యం చేయమయ్యా, మేము ఆలస్యం చేయము, త్వరపడి నీ వాక్యాన్ని మేము గైకుంటామని నిర్ణయం తీసుకుంటే మన శత్రువులు, అది ఏదైనా, అది పేదరికం కావచ్చు, అప్పులు కావచ్చు, రోగం కావచ్చు, సమస్య, అది ఏదైనా తొక్కిపడేస్తాడు. అంతే, అది కూడా స్పీడ్గా, స్పీడ్గా. మీకు స్పీడ్గా తొక్కేయాలా దేవుడు? స్పీడ్గా మీ సమస్యలన్నింటికి పరిష్కారం వచ్చేయాలా? మీకు ఎవరికి స్పీడ్గా వద్దనుకుంటా? స్పీడ్గా సమస్యలన్నీ పరిష్కారం అయిపోవాలా? స్పీడ్గా రోగం తగ్గిపోవాలా? స్పీడ్గా పరిస్థితులు మారిపోవాలా? స్పీడ్గా దేవుని కార్యాలు చూడాలనుకుందా?
స్పీడ్గా దేవుని కార్యాలు చూడాలంటే దేవుని వాక్యానికి మనం రెస్పాండ్ అయ్యే విషయంలో, లోబడే విషయంలో మనం కూడా స్పీడ్గా దేవుని వాక్యానికి మనం లోబడాలి. దేవుని వాక్యానికి ఎంత స్పీడ్గా మనం లోబడతామో అంత స్పీడ్గా దేవుడు మన సమస్యలన్నిటి నుండి మనకి పరిష్కారం ఇస్తాడు. హల్లెలూయా. అదే దావీదు తెలివైన పని చేశాడు. కాబట్టి మనం చేయాల్సిన మొదటి మాట, దేవుని వాక్యానికి మనం స్పీడ్గా లోబడాలి. అప్పుడు స్పీడ్గా దేవుడు మన సమస్యలన్నిటి నుండి పరిష్కారం ఇస్తాడు. ఇది మొదటి మాట. ఇక రెండవది, మందిరానికి వచ్చే విషయంలో మనం ఎలా రావాలి చెప్పనా? స్పీడ్గా వెళ్ళాలి. నేను ఒక ఊరు బయలుదేరుతున్నాను, విశాఖపట్నం వెళ్తున్నాను నేను, రేపు ఆగెళ్ళండి, ట్రైన్ టికెట్ ఆల్రెడీ బుక్ చేశారు. వాళ్ళు అన్నారు, ఎన్ని గంటలకు వస్తారు మీరు అన్నారు. ఎన్నింటికి ట్రైన్ అన్నా? ఆరింటికి అన్ని ట్రైన్ రత్నాచల్ అన్నారు. మీరు ఎన్నింటికి వస్తారన్నా? మేము మూడింటికి రమ్మని వచ్చేస్తాం, నాలుగింటికి రమ్మని వచ్చేస్తాం. మీరు చెప్పండి. పావుదొక్క ఆరింటికి వస్తాను నేను, అంటే పావు గంట చాలు నాకు రెడీ అవ్వడానికి. అమ్మో అలాగైతే ఎలాగ, ఐదింటికి రండి మీరు. ట్రైన్ ఎన్నింటికి? ఆరింటికి. రిజర్వేషన్ ఆల్రెడీ ఉంది. ఎంత ముందు వస్తే సరిపోద్ది? ముందు వస్తే, ఓ పావు గంట ముందు వస్తే సరిపోద్ది. కానీ వీళ్ళు ఎన్ని ఎంతసేపు ఎంత ముందు వస్తామంటున్నారు? గంట ముందు వస్తామంటున్నారు. ఆలోచించండి, ఆల్రెడీ రిజర్వ్డ్, రిజర్వేషన్ అయిన దానికోసం గంట ముందు వస్తామంటున్నారు. వాళ్ళు టికెట్ కొనక్కర్లేదు, సీట్లు ఎత్తుకోక్కర్లేదు, డైరెక్ట్గా ఏ బోగియో దాంట్లో ఉంది, ఏ సీటో దాంట్లో ఉంది, ఆ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడమే. కానీ వీళ్ళు ఎంతముందు వస్తామంటున్నారు? మరి దేవుని మందిరానికి ఎంత ముందు రావాలి? మనం ఎంత ముందు వస్తే అంత ముందు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మనం ఎంత స్పీడ్గా మందిరానికి వస్తే అంత స్పీడ్గా దేవుడు మన విషయంలో కూడా రియాక్ట్ అవుతాడు. మనం స్పీడ్గా మన పాదాలు మందిరానికి పరుగులు తీస్తూ వస్తే మన పరిస్థితులన్నీ మార్చడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన పరుగులు తీస్తూ ముందుకు వస్తాడంట. హల్లెలూయా. దావీదు గొర్రెలు కాసుకున్నప్పుడు రాజు ఎందుకు అయ్యాడు అనుకుంటున్నారు? దావీదును అలా తీసి అలా పైకి పెట్టడానికి కారణం ఏంటో చెప్పనా? 122 కీర్తన మొదలు వచ్చిన అంటాడు, యెహోవా మందిరం మనకు వెళదుమని జనుడు నాతో అనినప్పుడు మీరు ముందు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అనేదను. ఆహా, సంతోషంగా వెళ్ళిపోవాడంట దేవుని మందిరానికి. రాజు అయ్యుండి, చక్రవర్తి అయ్యుండి, అంటే దేవుని మందిరం అంటే ఆయనకు అంత ఇష్టం, అంత ఇష్టం. ఆ కింద అంటాడు, ఏంటయ్యా నువ్వు రాజు అయ్యుండి ఇంత స్పీడ్గా ఎందుకు వెళ్తున్నావు, దేవుని మందిరం అంటే అంత ఇష్టం ఏంటి నీకంటే? అప్పుడు ఆయన అంటున్న మాట చూడండి, 122 కీర్తన, అరే పెంచడానికి తెలియదురా దేవుని మందిరంలో ఉన్న గొప్పతనం ఏంటో అంటూ ఆయన మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో 2వ లైన్లో, యెరూషలేమా అంటే దేవుని మందిరమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఏమవుతారంట? వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించి పరుగులు తీస్తూ దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు వర్ధిల్లుతారు. అందుమాత్రమే కాదు, నీ నగరులలో క్షేమముండునుగాక, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. అంటే దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరానికి పరుగులు తీస్తూ వచ్చే వాళ్ళ నగరాలలో నెమ్మది ఉంటుందంట అండి, క్షేమం ఉంటుందంట. వారి ప్రాకారాల్లో నెమ్మది అంటే వాళ్ళకి నెమ్మది ఉండాలంటే, వాళ్ళ క్షేమంగా ఉండాలంటే, వాళ్ళ వర్ధిల్లాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరానికి పరుగులు తీస్తూ త్వరపడుతూ రావాలి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ప్రభు పేట చెప్తున్నాను, మనం దేనికోసం త్వరపడాలి? దేవుని వాక్యాన్ని విని దానికి లోబడి ఆ ప్రకారం చేయటానికి మనం త్వరపడితే త్వరగా మన సమస్యలన్నిటి నుండి బయటపెట్టడానికి ఆయన త్వరపడతాడు. ఇది మొదటి మాట. రెండో మాట, మందిరానికి మనం త్వరగా వస్తే త్వరగా మనల్ని వర్ధిల్ల చేస్తాడు, త్వరగా మనకి నెమ్మదినిస్తాడు, త్వరగా మనం క్షేమంగా ఉండే భాగ్యం ఇస్తాడు. క్షేమంగా ఉండాలనుందా? నెమ్మదిగా ఉండాలనుందా? వర్ధిల్లాలనుందా? అది త్వరగా జరగాల అయితే మందిరానికి త్వరగా రండి. ఆమేన్. మందిరంలో ఇంకేముందండి, 16వ కీర్తనలో 11వ వచనం అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంటే దేవుని సన్నిధిలో నిత్యం సుఖములు ఉన్నాయి. దేవుని మందిరానికి వస్తే ఆయన మందిరంలో సంపూర్ణ సంతోషం ఉంది, అంటే కంప్లీట్ హ్యాపీనెస్ ఎక్కడా దొరకదు, అది దేవుని మందిరంలోనే దొరికిద్ది. ఆ నిత్య సుఖములు కూడా దేవుని మందిరంలో దొరుకుతాయి. అది మనకు ఆయన గుప్పిలు విప్పి మనకు అలా ఇవ్వాలంటే మనం దేవుని మందిరానికి ఎలా రావాలి? పరుగులు తీస్తూ వస్తే అవి మనకి ఇస్తాడండి. ఎవరు ముందు వస్తారో వాళ్ళకి ఇస్తాడండి. ఎవరు ముందు వచ్చి మందిరంలో పడిపోతారో వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్న మందిరం అంటే అని అలా ఇస్తాడండి ఆయన గుప్పులు విప్పి. ప్రైజ్ ద లార్డ్. ఇంకో చోట 65వ కీర్తనలో 4వ వచనం అంటాడు, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదాం. దేవుని మందిరంలో ఏముంది? మేలుంది. మేలును చేసి తృప్తిపరిచి పంపిస్తాడు మందిరానికి వచ్చేవారికి. కాబట్టి మందిరానికి వచ్చే విషయంలో మన పాదాలు ఏం చేయాలి? పరుగులు తీస్తూ మన పాదాలు రావాలి. కానీ నీలుగుతూ నిక్కుతూ ఈడ్చుకుంటూ స్లోగా నువ్వు ముందు పదా నేను వస్తాను అన్నట్టుగా ఉంటే ముందు వచ్చిన వాళ్ళకి వచ్చేస్తుంది ఆ ఆశీర్వాదం, ఆ మేలు, ఆ నెమ్మది, ఆ సమాధానం, ఆ దీవెన, ఇవన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. వెనకాల వచ్చిన వాళ్ళందరికీ అంతా వెనకబడే ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వెనకబడి ఉండాలన్నదా మీరు? ముందు ముందు మీకు ఆశీర్వాదం రావాలా?
మీరు వర్ధిల్లాలంటే, మీకు నెమ్మది కావాలంటే, మీకు క్షేమం కావాలంటే అని మాత్రమే కాదు, మేలులు జరగాలంటే, సంపూర్ణ సంతోషం ఇళ్లలో ఉండాలంటే, ఆ నిత్య సుఖములు గుప్పిలు విప్పి మీకు ఆయన అలా ఇవ్వాలంటే, దేవుని మందిరానికి పరుగులు తీస్తూ వచ్చే వాళ్ళు చూస్తాడు. ఎంత ఇంట్రెస్ట్ వీళ్ళకి, నేనంటే నా సన్నిధి అంతే, ఎంత ఇంట్రెస్ట్ వీళ్ళకి చేద్దాం అనుకుంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్న చోటిది. కాబట్టి పరుగులు తీస్తూ రావాలి. ఇక మూడవది, మనం ఎందుకు పరుగులు తీయాలి? రోమాపత్రిక 13:11 మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించకూడదము. అలరితో కూడిన ఆటపాటలు మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చాసులైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి అందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకై శరీర విషయమై ఆలోచన చేసుకొనకూడి. ఇప్పుడు చూడండి, మన విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. కానీ ఇప్పుడు మనం కాలము నెరిగి నిద్ర నుండి మేల్కొని మనం త్వరపడుతూ దేవుని సన్నిధిలో ఆ రాకడ కొరకు మనం సిద్ధపడాలండి. ఎందుకంటే మనం రక్షణ పొందే గడియ దగ్గర పడిపోయింది. రక్షణ పొందడం అంటే ఏంటి? ఈ పాపిష్టి లోకాన్ని విడిచిపెట్టి నిత్య రాజ్యానికి వెళ్ళిపోయి ఆ రోజు దగ్గరికి వచ్చింది. ఏంటి చెప్పండి, ఏ రోజు దగ్గరికి వచ్చింది? ఈ పాపిష్టి లోకం విడిచిపెట్టి మన ప్రభు అయినసే మళ్ళీ ఆ రాజ్యానికి తీసుకెళ్ళిపోవడానికి త్వరలో రాబోతున్నాడు ఆయన. ఆయన రాబోతున్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోబోతున్నాడు. నిత్య ఆనందంలో ప్రభుతో మనం సంతోషించబోతున్నాం. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు, దగ్గర పడి ఆ రోజులు రాబోతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పనా? మనకిప్పుడు దగ్గర పడి అని ఎలా చెప్తున్నారు పాస్టర్ గారు? పోయిన వారం కొన్ని విశేషాలు చెప్పాను మీకు. ఈ వారం మరొకటి సంగతి మీకు చెప్తా. అదేంటి చెప్పనా? రీసెంట్గా వచ్చిన ఆ రీసెంట్ న్యూస్ చెప్తున్నాను మీకు. మీకు వాట్సాప్లో ఏమైనా వచ్చిందా? ఇది నాకు వాట్సాప్లో వచ్చింది ఆ రీసెంట్ న్యూస్ మీకు చెప్తున్నాను. టెంపుల్ కాయిన్ అని ఒక కాయిన్ రిలీజ్ చేశారండి అమెరికా గవర్నమెంట్. టెంపుల్ కాయిన్, దాన్ని ట్రంప్ కాయిన్ అని కూడా పిలుస్తారు. మళ్ళీ చెప్పండి, టెంపుల్ కాయిన్, ట్రంప్ కాయిన్ అని పిలుస్తారు. అసలు అది ఎందుకు రిలీజ్ చేశారంటే, అది రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరంటే మికాదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు దాన్ని రిలీజ్ చేశారు. దాని మీద ఏముందో చెప్తాను, దాని అర్థం ఏంటో చెప్తాను, జాగ్రత్త వినండి. చాలా జాగ్రత్తగా వినాల్సిన సబ్జెక్ట్ ఇది. ఆ ట్రంప్ కాయిన్లో దాంట్లో ఏం రాశారంటే 70 ఇయర్స్ అని రాస్తుంది. 70 ఇయర్స్ అంటే ఏంటి దాంట్లో సంగతి? అందులో మరి టెంపుల్ అని ఆ టెంపుల్ దేవుని మందిరం ఛాయ ఉందండి దాని మీద, కాయిన్ మీద. వన్ సైడ్ అంతా దేవుని మందిరం ఛాయ ఉంది. గువ్వలు ఎగిసి వచ్చినట్లు యశాగ్రంథం 60:8 వచ్చిన అని కూడా రాసి ఉంది దాని మీద. నేను చూశానండి కాయిన్, నా సెల్ ఫోన్లో ఉంది ఆ కాయిన్. మీరు చూడాలనుకుంటే ఏం కష్టపడక్కర్లా, టెంపుల్ కాయిన్ అని కొట్టండి, లేకపోతే ట్రంప్ కాయిన్ అని కొట్టండి, మీరు కూడా చూడొచ్చు. అయితే అది చూస్తే దాంట్లో ఏముందంటే యెరూషలేం మందిరం దాని ఛాయ ఉంది. అక్కడ 70 ఇయర్స్ అని ఉంది. గువ్వలు గూళ్లకు ఎగిసి వచ్చినట్లు అని రాసుంది ఇలాగా. ఆ ప్రక్కన యశాగ్రంథం 60:8 రాసుంది, అక్కడ అదేముంది అంటే, ఇది 70 సంవత్సరాలు అనేది ఏంటంటే బాబిలోనియన్స్ వాళ్ళ బానిసత్వం కింద యూదులు ఇజ్రాయేలీలు మ్రగ్గిపోతున్న సమయంలో 70 సంవత్సరాలు వాళ్ళ బానిసత్వం నుండి వాళ్ళని విడుదల పరచడానికి దేవుడు ఒక మరి ఒక రాజును సైరస్ అనే ఒక రాజును లేపుకొని కింగ్ సైరస్ ద్వారా వాళ్ళందరినీ 70 సంవత్సరాలు విడుదల పరిచి తీసుకుని వచ్చారు. అంటే చెరలో ఎన్నాళ్ళు ఉన్నారు వాళ్ళు? 70 సంవత్సరాలు. 70వ సంవత్సరంలో వాళ్ళని విడుదల పరిచి తీసుకుని వచ్చాడు. ఇది మొదటి సంకేతం. ఇప్పుడు ఏమంటున్నాడో చెప్పనా? ఇజ్రాయేలీలకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. మందిరం కట్టబోతున్నాను, మందిరం అంటూ కడితే యేసయ్య వచ్చి పాపిష్టి లోకం నుండి మనల్ని స్వతంత్రులుగా చేసి ఆ లోకానికి మనల్ని తీసుకెళ్ళిపోవడానికి రాబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడేమో యూదులను స్వతంత్రులుగా చేయడానికి సైరస్ను వాడుకున్నాడు, ఇప్పుడు యెరూషలేము దేవాలయం కట్టడానికి ట్రంప్ను వాడుకుంటున్నాడు. ఏం చేశాడు చేశాడు? ఆ కాయిన్ సీక్రెట్ చెప్తాను. యెరూషలేము దేవాలయం కట్టబడటానికి మీరు డొనేట్ చేయండి, ఈ కాయిన్ ఫ్రీగా మీకు ఇస్తాం. సిల్వర్ కాయిన్ అది, 9.6 గ్రామ్స్ ఉన్న ఆ సిల్వర్ కాయిన్ ఇది మీకు ఫ్రీగా ఇస్తాం. అయితే $50 మీరు డొనేట్ చేయాలి. ఈ $50 దేనికి వాడతామంటే యెరూషలేం దేవాలయం కట్టడానికి. డొనేషన్స్ వస్తున్నాయండి. గోల్డ్ కోటెడ్ కాయిన్ ఇంకోటి ఉంది, అది కావాలంటే $70 పైబడి ఎవరిస్తారో వాళ్ళకి గోల్డ్ కోటెడ్ కాయిన్ ఇస్తాం. మీరు ఇచ్చిన ఈ వరాళం యెరూషలేం దేవాలయం కట్టడానికి వాడతాం అని ట్రంప్ ఓపెన్ అనౌన్స్మెంట్ చేశాడండి. అంటే ఇప్పుడు యెరూషలేం దేవాలయం కట్టడానికి విరాళాలు సేకరిస్తున్నారంటే దాని అర్థం ఏంటి?
దేవుని రాకడ, అక్కడ దేవాలయం కట్టడం, దేవుని రాకడ జరిగిపోవడం, రెండు సైమల్టేనియస్గా జరిగిపోతున్నాయి. కొట్టాలి చప్పట్లో. దేవుని రాకడ సమీపిస్తుంది, సిద్ధపడండి. ఇంకేమైనా మానుకోవాలంటే మానేసుకోండి, ఎందుకంటే అక్కడ ఎన్నో సంగతులు అక్కడ రాస్తున్నాయి. అలాగా కాయిన్ వెనక్కి తిప్పుంటే నాలుగు ముద్రలు ఉన్నాయి. ఒకటేమో పర్షియన్ ముద్ర, అంటే పర్షియన్స్ టైంలో, పర్షియన్ చక్రవర్తి సైరస్ టైంలో వాళ్ళు విడుదల పొందాడు. ఈ ప్రక్కనే అమెరికన్ ముద్ర ఉంది. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ సమయంలో వాళ్ళందరూ ఇప్పుడు విడుదల పొందబోతున్నారు. ఎక్కడ నుండంటే వాళ్ళ బాబిలోనియన్ చేతుల్లో నుండి విడుదల వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి అక్కడ ఒక మసీదు కట్టారు కదా, మసీదును కొలాప్స్ చేసి అక్కడ మందిరం కట్టి అది స్థలం, దేవుని స్థలంగా మారబోతుంది. అది అది ఎప్పుడైతే మారిందో దేవుడు దిగి వచ్చేయబోతున్నాడు, విడుదల రాబోతుంది. హల్లెలూయ. ఆ సంకేతంగా అక్కడ మధ్య పైన దీపస్తంభం పెట్టాడు. మీరు చూడొచ్చు, ఇళ్ళకి వెళ్ళిన తర్వాత పైన దీపస్తంభం పెట్టారు. అది ఇజ్రాయేల్ సంకేతం, దీపస్తంభం. కింద సైరస్ ముఖం, ఆ పైన ట్రంప్ ముఖం, రెండు ముఖాలు కలిసి ఉంటాయి. ఇలాగా రెండు ముఖాలు కలిసి ఉంటాయి అంటే అప్పుడు సైరస్, ఇప్పుడు నేను, యూదులకు వరప్రసాదంగా మేము రాబోతున్నాం అన్నట్టుగా ఆ ముద్ర వేసిన ఆ కాయిన్స్ చూసేటప్పటికీ నాకు అనిపించింది, ఇక వచ్చేస్తుంది ప్రభు రాకడ, ఇక వచ్చేస్తుంది ప్రభు రాకడ. రాకడకు ముంగుర్తులు అన్నమాట ఇవి. ఆ ముంగుర్తుగానే ఆ కాయిన్ వచ్చిందండి. ఇప్పుడు ఈ కాయిన్ వచ్చి రావడమే కాదు, 2018 అంటే 1948 మే నెల 14వ తారీఖున యూదులకు స్వాతంత్రం వచ్చింది. సరిగా 2018 మే నెల 14వ తారీఖుకి 70 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి అండి. మే నెల కంప్లీట్ అయింది. జూలై నెల ఏం జరిగిందో చెప్పనా? జూలై నెల 27వ తారీఖు 2018 జూలై నెల 27వ తారీఖు బ్లడ్ మూన్ కనబడింది, అంటే రక్తపు చంద్రుడు కనబడ్డాడు. ఎంత సైజులో చెప్పనా? ఒరిజినల్గా తనుండే సైజు కన్నా 14 రెట్లు పెద్దగా కనబడ్డాడు. అది కూడా యెరూషలేములో ఆ దేవాలయం దగ్గర నుండి చూస్తే కనిపిస్తాడు పెద్దగా 14 రెట్లు. 100 సంవత్సరాల క్రితం కనబడ్డాడంట. మళ్ళీ జూలై 27వ తారీఖు కనబడ్డాడండి. ఇది వాళ్ళకి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవ్వటంతోనే ఆ 2వ నెలలో ఈ వింత సంఘటన జరిగింది. ఆ తర్వాత రోజే 28న జరిగే మరో సంఘటన ఏంటో చెప్పనా? మందిరం కట్టాలి, అక్కడ బలిపీఠం కట్టాలి, ఆ బలిపీఠం మీద ఎర్రని పెయ్యను వధించాలి. సరిగ్గా జూలై నెల 28వ తారీఖు ఎర్రని పెయ్యి పుట్టిందండి. ఎర్రని పెయ్యి పుట్టింది. దాన్ని టెస్ట్ చేసి ఇది దేవుని బలికి సరిపోతుందని టెస్ట్ చేసి దాన్ని పెంచుతున్నారు ఇప్పుడు. ఆ ఎర్రని పెయ్యి పుట్టింది, దేవునికి బలర్పించి ఆ బలి శుద్ధ జలంగా మారబోతుంది. అయితే ఇప్పుడు అది కూడా పుట్టింది ద నెక్స్ట్ డే. అంటే జాగ్రత్త గమనించండి, ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే ఏ అక్కడ మందిరం కట్టాలి, దేవుని రాకడా. కనుక దేవుని రాకడ ఇంత దగ్గరగా ఉంది, ఇంత దగ్గరగా ఉంది. మీరు రెడీనా? మీరు రెడీనా? తలకాయలు ఒకట్లేదు చూసారా? కారణం రెడీ లేరు. రెడీ అవుదాం. ఆ రెడీనెస్ కోసమే త్వరపడదాం. ఎగ్జామినేషన్ టైం. సంవత్సరం అంతా చదివిన వాళ్ళకి లాస్ట్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా పేజీలు తిప్పుకుంటూ, అలా చూసుకుంటూ ఎగ్జామ్కి వెళ్ళిపోతే సరిపోద్ది. పెద్ద టెన్షన్ పడక్కర్లేదు, నిద్రగాయక్కర్లేదు. కానీ బద్ధకస్తులు ఉంటారు చూడండి, సంవత్సరం అంతా నిద్రపోయిన వాళ్ళు, సంవత్సరం అంతా ఆటలాడుతున్న వాళ్ళు. ఇక ఎగ్జామినేషన్ నెల ఉందనగా, లేకపోతే 15 రోజులు ఇక లోన దగ్గరికి వస్తుందనగా వీళ్ళలో తొందర స్టార్ట్ అయ్యింది. ఎంత తొందర అంటే ఇక గలిబిలు అయిపోతూ ఉంటారు, చదివేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా పుస్తకం ఉంది, రాత్రి లేదు పగలు లేదు, చదివి మెంట్లెక్కిపోద్దాం. వీళ్ళకి మెంట్లెక్కిపోద్దాం అనిపిస్తుంది. అలా చదివి బండి మీద వెళ్తూ కూడా వెనకాల కూర్చొని చదివేస్తూ ఉంటారు. చూసారు ఎప్పుడన్నా బస్ స్టాప్లో నిలబడి కూడా చదివేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు త్వరపడుతున్నారు అనమాట ఎగ్జామ్ మేము ఎదుర్కోవాలంటే. ఆ ఎగ్జామ్లో మేము ఫెయిల్ అవ్వకుండా మేము సక్సెస్లో మేము ఉండాలంటే అమ్మో మేము చదవాలి. వీళ్ళ ముందు నుండి చదివిన వాళ్ళు కాదు, అందుకింత అక్కడైనా తొందరపడబోతే ఏమవుతారు? ఫెయిల్ అయిపోతారు. నేను అంటున్నాను, ఎన్నాళ్ళు నిద్ర ముఖం ముఖాలు వేసుకొని మనం ప్రార్థన లేదు, దైవాసక్తి లేదు, దేవుని గురించిన శ్రద్ధ లేదు, ఆసక్తి లేదు, ఎన్నాళ్ళు ఎలాగైనా నిద్రపోయారు. ఇప్పుడు కూడా నిద్రపోతే విడవబడతారు మీరు, ఇప్పుడు కూడా నిద్రపోతే నరకానికి వెళ్ళడానికి మీరు సిద్ధపడుతున్నారు. కనుక ఇప్పుడైనా నిద్ర మేల్కోండి, ఇప్పుడైనా లేవండి, నిద్రమత్తునండి, త్వరపడండి. త్వరపడుతూ మీ భక్తుని కాపాడుకోండి, త్వరపడుతూ మీరు చేయాల్సిన కార్యాలు ఏంటో చేయండి, త్వరపడుతూ మీరు మానాల్సిందేంటో మానేసేయండి, త్వరపడండి. ఇప్పుడు కూడా మీరు నిద్రముఖంతో, ఇప్పుడు కూడా మీరు మత్తులుగా ఉంటూ, ఇప్పుడు కూడా డిమ్ముగా ఉంటే విడబడిపోతారు, రాకలు ఎత్తపడరు. కాబట్టి మనం ఎందుకు తొందరపడాలి?
మొదట దేవుని వాక్యాన్ని గైకున్న విషయంలో మనం తొందరపడితే మన కష్టాలన్నిటినీ తొక్కేసి త్వరగా మనల్ని విడుదల పరచడానికి దేవుడు తొందరపడతాడు. రెండవదిగా ఎక్కడ తొందరపడాలంటే మందిరానికి వచ్చే విషయంలో మనం తొందరపడితే మన మీద ఆయన దృష్టి పడిద్ది మనల్ని తొందరగా పైకి తీసుకొస్తాడు, మన కుటుంబాల్లో నెమ్మదిస్తాడు, మనకు క్షేమం ఇస్తాడు, మేలులతో తృప్తి పరుస్తాడు, కావండి మనకి ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి సంపూర్ణ సంతోషం ఇస్తాడు, ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములతో తృప్తిపరిచి మనల్ని ఆనందింపజేస్తాడు. ఇవన్నీ తొందరగా ఇస్తాడు మనకి. మందిరానికి వచ్చే విషయంలో తొందర, దేవుని వాక్యం గైకున్న విషయంలో తొందర, రాకడ కోసం సిద్ధపడే విషయంలో తొందరపడాలి. రాకడ కోసం సిద్ధపడాలి మనం, లేకపోతే విడవపడతాం. నేను ఇన్ని చెప్పిన తర్వాత ఇంకా పర్వాలేదులే టైం ఉందలే అనుకోవద్దు, టైం లేదు. ట్రంప్ కాయిన్ గుర్తుపెట్టుకోండి, ఏ కాయిన్ మీరు కావాలంటే నెట్కి వెళ్ళి మీరు కొట్టండి, వచ్చేస్తుంది. నా సెల్ ఫోన్లో ఉంది, కావాలంటే ఫోటో చూపిస్తాను మీకు. టెంపుల్ కాయిన్ అని పెట్టండి, ట్రంప్ కాయిన్ అని కొట్టండి, వచ్చేసింది అది. ఇది దేనికి సంకేతం అంటే దేవుని రాకడకు సంకేతం, వచ్చేస్తుంది. ఇంకా నిద్ర మేలుకోవాలి మీరు, కాలం ఎరిగి నిద్ర మేలుకునే వేళ అయిందని తెలుసుకొని లేవండి. ఇక టైం లేదు మనకి, ఇక మనం సిద్ధపడాలి, పరుగులు తీస్తూ సిద్ధపడాలి. ఎగ్జామినేషన్ టైంలో సంవత్సరం అంతా నిద్రపోయి అప్పుడు ఎలాగైతే పరుగులు తీస్తూ త్వరపడి చదువుతారో, అలాగే ఎన్నాళ్ళు మనం ఎలా అశ్రద్ధగా ఉన్నా ఇకనైనా లేద్దాం, ఇకనైనా పౌరుషంతో మంటతో మరెక్కువ ఆసక్తితో మనం ప్రభు సన్నిధిలో మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపడుద్దాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల గతస్థ మందిరం నందు జరుగును. కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతీ నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం.